హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి సాఫ్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా ఈ కళాశాలలో పదవి విరమణ నరసింహ ఒక సూపర్వైజర్గా జాయిన్ అయి అసిస్టెంట్ మేనేజర్గా పదోన్నతులు పొంది వివిధ కళాశాలలో పనిచేసే వీరికి అబ్దుల్ కలాం ప్రశంసలను అందుకున్న నరసింహను కాలేజీ డైరెక్టర్ రామేశ్వరరావు అభినందించి ఈ విషయం ఈ రోజునే తెలిసినదే. 5-6 సంవత్సరాల క్రితం రిటైర్ అయినటువంటి సహా ఉద్యోగులు కూడా ఈ పదవి విరమణ సన్మాన సభకు వచ్చి వారి యొక్క అభిభూతులను తెలియజేశారు. 120 మంది జనాభా కలిగిన కళాశాలల పిల్లలది లెక్క కాదు, ఉద్యోగస్తులే 120 మంది గలరు. ఈ సమావేశానికి 118 మంది హాజరై దాదాపు 10 మంది భారీ వారి అభిప్రాయాలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో అందరితోనూ కలిసిమెలిసి ఉండి నరసింహ పోతున్నాడని, మీ పదవి విరమణ తర్వాత వీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆ భగవంతుడు ఆయురారోగ్యంగా చూడాలని, ప్రతి ఒక్కరూ భగవంతుని వేడుకొని మరియు వారి యొక్క సతీమణికి కూడా వారి పోత్రులమే కాలేజీలో పనిచేసిన అన్ని రోజులు సమయంతో పనిలేదు, పని ముఖ్యం అనే రీతిలో పని ఉన్న ప్రతిరోజు ఎన్ని రాత్రి అయినా పనిచేసే అలాంటి మెప్పు పొందిన నరసింహ గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియచేశారు. డైరెక్టర్ చేతుల మీదుగా సన్మాన పత్రం చదివి శాలవతో సన్మానించి దగ్గరికి స్నేహితులు ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఒక ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఒక ప్రత్యేకత ఉంది, వారు చదువుకున్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ యూనియన్లో లీడర్, బయట వారి కుల సంఘాలతో లీడర్, ఇప్పుడు కళాశాలలో కూడా ఒక అధ్యక్షుని హోదాలో రిటైర్ కావడం నాకు మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమని వారు చివరగా మాట్లాడి, మీ అందరి ఆదరాభిమానాలను కోల్పోతున్నాను, మీకు దూరమైనతనే అది బాధ తప్ప నాకు వేరే ఏ విధమైనటువంటి ఆలోచన లేదని తెలియచేస్తూ, ఎప్పుడైనా పని విషయంలో ఏమైనా నేను మాట్లాడవచ్చు కానీ వ్యక్తిగతంగా ఎవరితో నాకు కక్షలు లేవని, ఎవరైనా ఆ విధంగా అపార్థం చేసుకున్న వాళ్ళు నన్ను మీ తోబుట్టులాగా చూసుకోగలరని తెలియచేసిన నరసింహ రిపోర్టర్ భద్రయ్యచారి. శ్రీ లక్ష్మీనాథరావు గారు, చీఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్, గౌరవనీయులు చీఫ్ కోఆర్డినేటర్ గారు ప్రాజెక్ట్స్, గౌరవ ఫ్యాకల్టీ మెంబర్స్, ఆత్మీయ అతిథులకు, యూనివర్సిటీస్కు, ఎస్కే ఫ్యామిలీ మెంబర్స్కు నా ఉత్పూర్వక నమ్మకాలను తెలియజేసుకుంటూ ఆత్మబంధువులారా, ఒక వ్యక్తి జీవితంలో జీవితకాలంలో బాల్యము యవ్వనము వృద్ధాప్యము వచ్చినట్లుగా ఒక ఉద్యోగి తన పదవీ కాలంలో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ మనకి అనివార్యంగా తెలుస్తూ ఉన్నాయి. శ్రీ నాంపల్లి నరసింహ గారు ఈ రోజున ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో 1991లో జాయిన్ అయ్యారు. అప్పటికే మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన సూపర్వైజర్ క్యాడర్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు ప్రొఫెసర్ ఏ కామేశ్వరరావు గారు, పాపులర్లీ నోన్ యాజ్ ప్రొఫెసర్ ఏకే రావు గారు టైంలో జాయిన్ అయ్యారు. ఈ రోజున డాక్టర్ రామేశ్వరరావు గారు టైంలో ఆయన రిటైర్ అవుతున్నారు. ఈ అందరూ డైరెక్టర్ దగ్గర పనిచేసినటువంటి అనుభవం శ్రీ నరసింహ గారికి ఉంది. నేను కూడా ఆల్మోస్ట్ ఆలో అందరి దగ్గర పనిచేశాను, ఎక్సెప్ట్ డాక్టర్ రావు గారు, రామేశ్వరరావు గారి దగ్గర. రామేశ్వరరావు గారి దగ్గర నేను విన్నాను, చూశాను కూడా. డాక్టర్ ప్రొఫెసర్ ఏకే రావు గారు, డాక్టర్ రామేశ్వరరావు గారు జాయినింగ్ డైరెక్టర్ అండ్ రిటైర్మెంట్ అయిన డైరెక్టర్ గారు, ఈ ఇద్దరు ఇద్దరు మనలో పొందిన వ్యక్తి శ్రీ నరసింహ గారు. ఎందుకు వీళ్ళిద్దరిని ఉదాహరిస్తున్నానంటే, వీళ్ళిద్దరు చాలా టాప్ మాస్టర్స్. రామేశ్వరరావు గారి గురించి నేను చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. నేను ఆయన దగ్గర పనిచేసిన అనుభవం నా దగ్గర లేదు కాబట్టి ప్రొఫెసర్ ఏకే రావు గారి గురించి ఒక మాట చెప్పాలని తెలుసుకున్నాను. చాలామంది తెలియకపోయి ఉండొచ్చు, కొంతమంది మా రెగ్యులర్ స్టాఫ్ తెలుసుకుంటాం. ఆయన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు క్యాటరింగ్ సర్వీసెస్ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ రెండు కలిపి ఫిల్స్ ఫేర్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించేవారు.
ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించేటప్పుడు ఇది కీలకమైంది. ఏదైనా ఆర్గనైజేషన్ కే ఫైనాన్స్ అవుద్ది, అడ్మినిస్ట్రేషన్ అవుద్ది, లేదా ప్రొడక్షన్ అవుతుంది, మార్కెటింగ్ అవుద్ది. కానీ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో క్యాటరింగ్ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ చాలా కీలకం. ఎందుకన్నామంటే ఆ రోజుని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ హౌస్ కట్స్తూ ఉండే. మనకి దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ మేనేజర్స్, మిడిల్ లెవెల్ లోయర్ లెవెల్ పీపుల్ వచ్చేవారు. మనకి ఇక్కడ ఏమి దొరికేది కాదు, ఆల్మోస్ట్ ఆల్ జంగిల్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మేము ఏం దొరకని పరిస్థితుల్లో ఇది సాధ్యం తీసుకున్నారు. డిఫరెంట్ భాషలు ఇప్పుడే మాకు ఇప్పుడే ఎవరు చెప్పారు ఆయన హిందీ బాగా మాట్లాడతారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్, ఈ స్పీకింగ్ ఇంగ్లీష్ హిందీ గుడ్ బికాస్ సిన్స్ ఈజ్ ఏ తెలంగాణ పీపుల్. అయితే ఆ టైంలో ఆయన బాధ్యత జరిగితే మేము ఆలోచించేవాళ్ళం ఈ వయసులో ఇలాంటివంటి డాక్టర్ రామేశ్వరరావు గారు మరియు చీఫ్ ఎఫ్ఎండి లక్ష్మీంద్రరావు గారు, చీఫ్ ఏఎంపి వెంకట శాస్త్రి గారు అండ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మా కొలీగు ఈరోజు ఎన్నటువంటి నరసింహ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రసాద్ ఎల్వి రావు, మా ఎస్ఎంఎస్ మాధవరావు, అలాగే మా కొలీగ్స్ అందరూ నమస్కరిస్తూ నరసింహ గురించి రెండు వాక్యాలు తెలియజేస్తున్నాను. నేను నరసింహ మిట్టెక్కేటప్పుడు బాధగా మాట అన్నాడు. నేను యాక్చువల్గా ఆయన మామంట నేను మామని పిలుచుకుంటే వరకు నరసింహ నేను పిలవలేదు. ఎక్కేటప్పుడు ఏమన్నాడంటే, మామ ఇన్ని రోజులు ఈ బాధ అనేది తెలిసేది కాదు, ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాం కాబట్టి ఈ బాధ ఏంటో ఇప్పుడు తెలిసొస్తున్నారు. ఇన్ని రోజులు ఇంత కలిసిమెలిసి ఉండి ఒక్కసారిగా కాలేజీ బయటకు పోవాలంటే కొద్దిగా చాలా బాధ అనిపిస్తుంది. అతను నేను అన్నానంటే నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది. అరే అందరికీ కూడా ఇలాగే ఉంటుంది కదా రిటైర్మెంట్ అనేది. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ రిటైర్ ఉన్నంత కాలం మనం ఎంత హ్యాపీగా పొద్దున్న లేస్తే ఇంట్లో ఉండేది రెండు గంటలు, ఇంటికి వెళ్ళేసరికి ఈ ట్రాఫిక్లో పడి ఆడపడి ఈడపడి 8 o'clock వెళ్తాం. మహా అంటే 1 hour వాళ్ళు మిస్ చేస్తాను, పిల్లలతో మనం స్ప్రే చేస్తాం, ఆ తర్వాత పడుకుంటాం, పొద్దున్న లేస్తేనే ఆఫీస్ టెన్షన్స్తో ఈ ట్రాఫిక్ జామ్ అనే వారి ముందు వచ్చేస్తాం. ఈ విధంగా ఉండి అందరితో ఇంత కలిసిమెలిసింది ఒకసారి విడిపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అప్పుడు బాధ అనిపించింది. అలాగే ఈ మేము కూడా ఒక్కొక్క ఎంప్లాయ్ లాస్ అయిపోతే మాకు కూడా ఎన్నో బాధ అనిపిస్తుంది అన్నమాట. ఈ ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పదలసి ఆల్రెడీ మా పోలీసు అన్ని కూడా చెప్పారు. మా నరసింహ గారు ఫ్యూచర్లో కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇంతకు సెలవు తీసుకున్నాను. గౌరవనీయ పెద్దలు, మన డైరెక్టర్ గారు, అలాగే కొత్త చీఫ్ ఏఎన్పి శాస్త్రి గారు, మా ఎఫ్ఎండి చీఫ్ గారు, ఈరోజు సన్మానకరిత రిటైర్మెంట్ అవుతున్నటువంటి మక్కలి శ్రీ నాంపల్లి నరసింహ గారు, అలాగే లేడీస్ అండ్ జెంటిల్మెన్, రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ ఒక జాబ్లో జాయిన్ అయితే కంపల్సరీగా డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇస్ ఫిక్స్డ్, డేట్ ఆఫ్ జాయినింగ్ మే నాట్ బి ఫిక్స్డ్, బట్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇస్ ఫిక్స్డ్ ఇన్ ఇండియా. ఇండియా ఏం కట్టడం అంటే, మా బ్రదర్స్ వాళ్ళు యూఎస్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ వర్కింగ్ అప్ టు 70 దే ఆర్ అలౌడ్ ఫర్ రిటైర్మెంట్ ఇన్ సమ్ ఏరియాస్, అప్ టు 75 ఇన్ సమ్ ఆర్గనైజేషన్స్ దే ఆర్ వర్కింగ్. రిటైర్మెంట్ పీరియడ్ విల్ బి సూపర్ యాన్యుయేషన్ 75. బట్ ఇక్కడ మనకి ఇండియన్ కండిషన్స్లో 55 అంతకుముందు ఉంది, 60 ఓకే, దిస్ గుడ్ నెంబర్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో 61 ఉంది, 62 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇట్ గోస్ ఆన్. బట్ ఎన్నాళ్ళు చేశారు, ఎన్నేళ్ళు చేశారు అనేది క్వశ్చన్ కాదు. వాట్ ఈస్ దట్ ది కంట్రిబ్యూషన్ యూ హ్యావ్ గివెన్ టు ది
serving organization. That is very important point. So when we come to Mr. Narasimha, and I had a good companionship with him, and he happened to be my colleague. Ikkada, when I was he was here at our power division, of course, very 1 month back, he had been transferred to SPGS. But we had a very good time. And what I find with Narasimha is he is very active, and the marketing is also very dynamic. He got a lot of contacts, he established very good contacts with various organizations, and especially in the training departments, training heads. అందరూ కూడా ఇప్పుడు ఆయనకే ఫోన్ చేస్తుంటారు జరిగే. సో ఈ గాట్ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్ అండ్ డైరెక్టర్ గారు ఆఫీస్ లో ఉన్నారు, మరి ఆల్ చీఫ్ ఎంపీ అండ్ చీఫ్ ఫైనాన్స్ అండ్ చీఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎంప్లాయీస్ and all family members, and ex-colleagues, and all members and sisters. ఈ రోజు నా రిటైర్మెంట్ సందర్భంగా ఇలాంటి మీటింగ్లో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరం దాదాపుగా నా జీవన చరిత్రని మొత్తం కూడా చాలా చెప్పారు. సో నేను చెప్పడానికి ఏంటి, 91 చేయలేని తర్వాత ఒక 2 ఇయర్స్ ఇక్కడే ఫ్యామిలీని ఇక్కడ ఉంచి ఇక్కడ ఉన్నది వచ్చేది. అప్పట్లో మినిమమ్ లంచ్ 250 మంది, ఇక్కడ హాస్టల్లో 150 మంది ఉండేవాళ్ళు. నాకు కావాలి అప్పట్లో ఇక్కడ క్యాటరింగ్ సర్వీసెస్ కానీ లెనిన్ కానీ హాస్టల్స్లో కానీ ఒక రకమైన సారంలో ఉండే పక్కు ఉండేది కాదు. అప్పటికే ఒక 10 ఇయర్స్ నేను క్యాటరింగ్ సర్వీస్లో నాకు హాస్పిటల్లో నా అందం ఉంది కాబట్టి అప్పట్లో లెనిన్ ఎట్లా వేయాలి, ఎట్లా హాస్టల్ని ఎట్లా కీప్ చేయాలని దానికి ఇప్పుడు ఈరోజు పేసీలో ఉన్న మన బీఎడ్స్ నాకు నా ఉద్దేశాన్ని నా పని ఎట్లా చేయాలంటే ఆయన బాగా నాకు సహకరించాడు. ఆ తర్వాత క్యాటరింగ్ విషయానికి వస్తే ఎలా చేయాలి, తర్వాత నా ప్రతి పనిలో నా ఏం చేసినా కూడా కొద్ది రోజులు కష్టమైన తర్వాత నేను చేయలేదా 2 నెలల తర్వాత రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిది కూడా తను అంటే ఎక్కడ సిటీ నుంచి వస్తే అది వేరేలా ఉండేది, ఇక్కడే ఊరి నుంచి ఎక్కడ వచ్చాడు కాబట్టి ఇలా చేయాలంటే ఆ ఓటమి పట్టుకుని చాలా చిన్నగా చాలా జాగ్రత్తగా చేసేవాడు. అని చెప్పినట్టు నాకు ఫోటో పట్టుకోవడానికి 4 గంటలు ఉండేది కాదు, ఇద్దరు ఒక కుటుంబంలో ఉంటున్నాము. అప్పుడు చాలా పెద్దవాళ్ళు ఎన్కే రావు గారు ఆయన అమెరికాలో ఉండొచ్చారు కాబట్టి ఏ కారణం పడుకోవడం కానీ ఆ తర్వాత ఆర్గనైజ్ వచ్చారు నరసింహ గారికి మరి వేదిక పైన ఉన్నటువంటి అవర్ చీఫ్ చెప్పండి, చీఫ్ ఏపీ అండ్ చీఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అండ్ ఎడబుల్ డిపార్ట్మెంట్స్ ఫ్యాకల్టీ అండ్ విద్యాసాగర్ గారు, అమర్నాథ్ సార్ అండ్ ఎంబీ ప్రవీణ్ డాక్టర్ విద్యాసాగర్ అండ్ టుడేస్ అవర్ గెస్ట్, యూ కెన్ సే యూఆర్ ఆల్సో గెస్ట్ నౌ అండ్ డాక్టర్ ఫాదర్ ప్రసాద్ డిఎన్ అండ్ బిఎల్ రావు గారు అండ్ శ్రీనివాస్ ఇది బ్రదర్ ఇన్ లా నరసింహ ఇస్ ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్ అండ్ ఆల్ అవర్స్ స్టాఫ్ ఆఫ్ ఎస్సి రియల్లీ టుడే వి గ్యాదర్ హియర్ టు గివ్ ద ఫేర్వెల్ టు అవర్ నరసింహ ద డిప్టీ మేనేజర్ ఎస్పీజిఎస్ అండ్ ఆఫ్టర్ ప్రమోటెడ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ఎస్పీజిఎస్ అండ్ జస్ట్ నౌ our regular is telling that we appointed but together we don't know this, I am also don't know, but God has created that chance again the retirement also both are working the same SPGS, really thanks to the God. So sir, everybody knows that this is already our SP, our so chief FND told that mixture of most emotions that retirement anagane some feelings would. So retirement is a significant milestone. This is a milestone making the end of this journey. And you are going to yes, no. But you are starting a new chapter, beginning of the new chapter. Tomorrow or not, you are new chapter. Only job or about retirement is nothing. Only just you are leaving this organization for this post.
because this post is 60 years since the retirement age is there. I Andhra Pradesh 62, Telangana 61, like that. This is only the date fixed, that's why you are retired and the partner life like aim the other put retired and chalana happy to learn. సర్వీస్ లో ఉన్న వాళ్ళకి అన్ని బాధలు ఉంటాయి, రిటైర్ అయితే పీస్ఫుల్ ఉంటుంది, మంచిగా అనుకునేది అన్ని కూడా నవ్వు కెన్ ఫుల్ఫిల్ ఏది మీరు ఇంత ముందు చేయాలనుకున్నారో చేయలేకపోయిందో అవన్నీ కూడా చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో రియల్లీ మీరు ఇంతమంది మాట్లాడిన తర్వాత విన్నాను అనుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారు కూడా అప్రిషియేషన్ ఇచ్చింది, రియల్లీ చాలా హ్యాపీగా ఉంది.